APL, ACA Platinum Jubilee Vedukulanu, Ghananga Nirvahinchinatlu, ACA Karyadarshi, Sri SR Gopinath Reddy Velladincharu. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా 83 వరల్డ్ హీరోలు రానున్నట్లు తెలిపారు. శనివారం ఏసీఏ జాయింట్ సెక్రటరీ రాకేష్తో కలిసి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏసీఏ అధ్యక్షులు పి శరత్ చంద్రారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలోని యువ క్రికెటర్లలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి గొప్ప అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే గత ఏడాది ఏపీఎల్ 1 ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని ప్రస్తుతం ఏపీఎల్ 2 నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం వైజాగ్లోని డాక్టర్ వైఎస్ఆర్ఏసీ వీడీసీ స్టేడియంలో జరగనున్న ఏపీఎల్ ఫైనల్కు మాజీ ఇండియా టెస్ట్ కెప్టెన్, బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ కృష్ణమాచారి శ్రీకాంత్, అదేవిధంగా గౌరవ అతిథిగా మాజీ ఇండియా క్రికెటర్, ఇండియా నేషనల్ క్రికెట్ కోచ్ మదన్లాలు హాజరవుతారని వెల్లడించారు. ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ను చూసేందుకు ఐపీఎల్ టీమ్ స్కౌట్స్ వచ్చారని, దీంతో యువ క్రీడాకారులకు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఏసీఏ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీ రోజర్ బిన్నీ, గౌరవ అతిథిగా మాజీ ఇండియన్ క్రికెటర్, ఇండియా నేషనల్ క్రికెట్ కోచ్ శ్రీ మదన్లాలు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మెన్, ఉమెన్, రంజీ ప్లేయర్స్, కెప్టెన్స్, ఏసీఏ సిబ్బందితో ఆయన 600 మంది, ఏసీఏ సిబ్బంది తదితరులతో ఆయన ఇంటరాక్ట్ అవుతారని వెల్లడించారు. అదేవిధంగా తొలి భారత టెస్ట్ కెప్టెన్, ఆంధ్ర రంజీ ట్రోఫీ జట్టుకు మొదటి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు గారి కుటుంబ సభ్యులను సన్మానిస్తామని తెలిపారు. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ వైజాగ్ రావడం వల్ల రాష్ట్రానికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా స్టేడియం ప్రాంగణంలో ఏసీఏ మాజీ కార్యదర్శి శ్రీ ఎన్ వెంకట్రావు గారి పేరిట స్టాండర్ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఈ సీజన్ 2 ఫైనల్స్కు 1983 వరల్డ్ కప్ హీరోస్ అయిన కృష్ణమాచారి శ్రీకాంత్ గారు కానీ, అలానే ప్రజెంట్ మా బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ గారికి అయితేనేమి, అలానే 1983 వరల్డ్ కప్లో ఉన్న మన మదన్లాల్ గారు అయితేనేమి కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే సీజన్ 2ను ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం మేము చేస్తున్న ఇదంతా కూడా ఫైనల్ గోల్ ఈజ్ మన యొక్క ప్లేయర్స్ను కావాల్సిన అన్ని రకాల 360 డిగ్రీల్లో కావాల్సిన ఎక్స్పోజర్ ఇవ్వడానికి చేస్తున్నది ఇది. ఎందుకంటే బీసీసీఐ ప్రెసిడెంట్గా కానీ కృష్ణమాచారి శ్రీకాంత్ గారు ఇలాంటి వాళ్ళతో మా రేపొదన ప్లేయర్స్ కూడా ఇంటరాక్షన్ పెడుతున్నాం. అంటే వాళ్ళను ప్రాపర్గా ఇలాంటి పెద్ద వ్యక్తులు వచ్చి చెప్పగలిగినప్పుడు పిల్లల్లో ఒక మోటివేషన్ క్రియేట్ చేయగలం అనే ఉద్దేశంతోనే వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం, అలానే వాళ్ళందరూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద ఉన్న నమ్మకంతో అడిగిన వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి రావడం కూడా ఒక రకంగా వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. ఈ క్రమంలో కొన్ని కార్యక్రమాలు ఎలా ఉండబోతాయి అనేది మీకు చెబుతూ మీ ద్వారా పబ్లిక్ తెలియజేయడం అయితేనేమి, అలానే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసుకోవడానికి ఇది పెట్టడం జరిగింది. ఈ రోజున మన ఆగస్టు 27న, అంటే రేపు ఆదివారం రోజున 5 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్కి కృష్ణమాచారి శ్రీకాంత్ గారు, అలానే మదన్లాల్ గారు 27న వస్తారు. మాకు దీనితో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యొక్క ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్, అంటే మేము 70 ఇయర్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి 70 సంవత్సరాలు అయిన క్రమంలో ఫాలోడ్ బై 27 తర్వాత 28 కూడా ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం. మొత్తం ఆ రోజున ఆ ఫంక్షన్కు బీసీసీఐ ప్రెసిడెంట్ మన రోజర్ బిన్నీ గారు వస్తారు. ఫైనల్స్ రోజున రేపున కృష్ణమాచారి శ్రీకాంత్, మదన్లాల్ గారు వస్తారు. వీళ్ళ యొక్క మ్యాచెస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ద్వారా ప్రజెంటేషన్ ఉంటుంది. అలానే రేపు 27న మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కులో ఒక స్టాండ్, వెంకట్రావు గారు పేరు మీద ఒక స్టాండ్ అన్వీల్ చేయబోతున్నాం. ఎందుకంటే వెంకట్రావు గారు ఇంతకుముందు సెక్రటరీ చేసి ఉన్నారు, ఆయన సర్వీస్ టు ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉంది కాబట్టి ఆయన గుర్తుగా ఒక స్టాండ్ను ఆయన పేరు మీద ఓపెన్ చేయబోతున్నాం 27న. ఇది 27 కార్యక్రమం. దీనికి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం.
ఫైనల్ సీజ్ ద ఇంపార్టెంట్ మ్యాచ్, మీరు కూడా వచ్చి చూసి దాదాపు రేపు ఎక్కువ మంది స్పెక్టేటర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాలేజీలకు అయితేనేమి చాలామంది సండే కాబట్టి ఫ్రీ పాసెస్ ఇవ్వడం జరిగింది కాలేజీలకు, చాలా వరకు యంగ్ పీపుల్కు, క్రికెట్ లవర్స్కు. కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక డీసెంట్ క్రౌడ్ రేపు ఉండబోతుంది అనేది. అలానే 28వ తారీఖున మా యొక్క ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ అని చెప్తున్న క్రమంలో ఇక్కడ స్టేడియంలోనే ఒక పైలాన్, 70 సంవత్సరాలు గుర్తుగా పైలాన్ చీఫ్ గెస్ట్ బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ గారితో ఓపెన్ చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, నాకు తెలిసినంతవరకు బీసీసీ ప్రెసిడెంట్ మన ఆంధ్రాకి రావడం, ఐ థింక్ ఇంత ముందేమైనా వచ్చారో తెలియదని వచ్చారా, అది సెకండ్ టైం. ఎందుకంటే ఒక బీసీసీఐ ప్రెసిడెంట్కి ఇక్కడ రావడం వలన రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలకు కానీ కోచ్లకు కానీ ఎవరికైనా కానీ ఒక, ఎందుకంటే హీజ్ ద సుప్రీం కాబట్టి ఒక గుర్తింపు ఉంటుంది. అదే పనిగా సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయనతో ఆ రోజున అన్వీలింగ్ చేయడం కానీ, అలానే ఎందుకంటే మనకందరికీ ఫస్ట్ మన ఇండియాకు టెస్ట్ కెప్టెన్ మన తెలుగతను సీకే నాయుడు గారుని వాళ్ళ ఫ్యామిలీని ఫెలిసిటేషన్ కార్యక్రమం బీసీసీఐ ప్రెసిడెంట్ ద్వారా దెబ్బపెట్టే, ఎందుకంటే సీకే నాయుడు గారు మన వైజాగ్ అతనే. ఈయన సీకే నాయుడు గారు ఫస్ట్ ఇండియన్ టెస్ట్ కెప్టెన్, దాంతో కాకుండా మన ఆంధ్రాకి ఫస్ట్ కెప్టెన్ రంజీ ట్రోఫీ కూడా ఆయన గుర్తించుకోవడం, ఆయన చేసిన సేవలను కూడా ఆ రోజున 70th మన సిల్వర్ మన ప్లాటినం జూబ్లీలో ఆయన అయితేనేమి. అలానే ఈ 70 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యొక్క అభ్యున్నతికి పాటుపడిన ప్రతి పాస్ట్ ప్రెసిడెంట్స్, సెక్రటరీలు అందరినీ కూడా ఇన్వైట్ చేశాం దీనికి. వాళ్ళందరినీ కూడా మేము ఫెలిసిటేట్ చేసుకోబోతున్నాం మా బీసీసీ ప్రెసిడెంట్ గారి యొక్క సమక్షంలో ఆయన చేతుల మీదుగా. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.